హాయ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ చిహ్నాల గురించి అయితే చెప్తున్నాను మీకు ఏ వీడియోలో కూడా దొరకనటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియో ద్వారా అందిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అదోన జా రాజ్యాంగాన్ని ఏ రోజున ఆమోదించారు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు సాటర్డే రోజు అనమాట ఎగ్జామ్ లో ఒక్కోసారి డైరెక్ట్ గా రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఏంటి అని చెప్పి ఫ్రైడే సాటర్డే సండే మండే అని కూడా ఇస్తున్నాడు కాబట్టి సాటర్డే అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు థర్స్డే గురువారం రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి రాజ్యాంగం ఆమోదించిన రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈ రెండు రోజులను కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భారతదేశ జాతీయ చిహ్నం అనమాట చూడండి భారతదేశ జాతీయ చిహ్నం లైన్ క్యాపిటల్ అంటారు నాలుగు సింహాల ముద్ర అనమాట మనకి ఏదైతే అధికారికంగా ప్రభుత్వం ఈ ఆ నాలుగు సింహాల ముద్ర నేసిద్ అదే భారతదేశ జాతీయ చిహ్నం చూడండి మీకు ఇక్కడ ఇమేజ్ రూపంలో కూడా ఇచ్చాను ఇదే మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నం నెక్స్ట్ నాలుగు దిక్కులకు ముఖం చేసి నిలబడిన నాలుగు సింహాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ముద్రలో మూడే కనిపిస్తాయి యాక్చువల్ గా దాన్ని మనం దగ్గర పెట్టుకొని చూసినట్లయితే నాలుగు ఉంటాయి అనమాట వెనక పక్కన ఉన్నటువంటి సింహం మనకి కనపడకపోవడం జరుగుతుంది దీనిని సారనాథ్లోని అశోకుని ధర్మస్థూపం నుండి గ్రహించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి భారతదేశ జాతీయ చిహ్నమైన లైన్ క్యాపిటల్ ను ఎక్కడి నుంచి గ్రహించారు అంటే సారనాథ్లోని ధర్మస్థూపం నుండి గ్రహించారు ఈ సారనాథ్ స్థూపం అనేది అసలు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అశోకుని స్థూపంపై నాలుగు సింహాలు ఉంటాయి కానీ మనకు జాతీయ చిహ్నంలో మూడు మాత్రమే కనిపిస్తాయి అదొక నాలుగునంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపెట్టలేరు కాబట్టి మనకి కేవలం మూడు మాత్రమే కనిపిస్తాయి నెక్స్ట్ నాలుగు సింహాలు శక్తి గౌరవం ధైర్యం విశ్వాసానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి మీకు ఇక్కడ కనుక గమనించినట్లయితే మధ్యలో మనకి ఆ సింహం యొక్క కాళ్ళ కింద ధర్మచక్రం ఉంది చూడండి పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది ధర్మచక్రానికి కుడి వైపున వృషభం ఎద్దు ఉంటుంది మీకు ఇక్కడ ఇమేజ్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి కుడివైపున మనకి ఇక్కడ ఎద్దు కనిపిస్తుంది ఈ వృషభం అనేది దేనికి సంకేతం అంటే స్థిరత్వానికి సంకేతం ధర్మచక్రానికి ఎడమ వైపున గుర్రం ఉంటుంది అదో చూ కుడివైపేము వృషభం ఉంది ఎడం వైపేమో గుర్రం ఉంది మరి గుర్రం దేనికి సంకేతం అంటే వేగానికి పౌరుషానికి సంకేతం అంటారు వృషభం గుర్రం కాకుండా ఏనుగు సింహం కూడా ఉంటాయి ఇవి మనకు కనపడవు అదోనా మీకు కేవలం ముందు రెండే కనిపిస్తున్నాయి వెనకాల కనుక తిప్పి చూసినట్లయితే ఇంకో రెండు ఉంటాయి అంట ఏంటి అవి ఏనుగు సింహం ఏనుగు అనేది మరి దేనికి సంకేతం అంటే దృఢత్వానికి సంకేతం అంటారు దృఢత్వానికి అంటే గట్టిదనానికి బలానికి అని చెప్పొచ్చు నెక్స్ట్ పీఠంపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగర లిపిలో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి పీఠంపై సత్యమేవ జైతే అనే మాట ఉంటుంది ఏ లిపిలో రాయబడి ఉంటది అంటే దేవనాగర లిపి చూడండి మీకు ఇక్కడ క్లియర్ గా కూడా మనకి సత్యమేవ జైతే అని చెప్పి కనిపిస్తుంది అనమాట చూడండి ఈ ఈ చిహ్నంలో మీకు ఇప్పుడు పెట్టినటువంటి ఇమేజ్ లో మనకి ఇక్కడ ఏనుగు కనిపిస్తుంది చూడండి చిహ్నంలో కింద సత్యమేవ జైతే రైట్ సైడ్ అని ఏనుగు కనిపిస్తుంది కాబట్టి దీంట్లో ఏనుగు కూడా ఉంటుంది కాకపోతే అది మనకి కనపడదనమాట నెక్స్ట్ ఈ వాక్యాన్ని మండకోపనిషత్తు నుండి గ్రహించబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్యమేవ జైతే అనేది దేవనాగరి లిపిలో ఉంటుంది కరెక్టే మరి సత్యమేవ జైతే అనేది ఎక్కడ నుండి గ్రహించబడింది అసలు అంటే మండకోపనిషత్ అంటారు మండకోప నిషత్ నెక్స్ట్ జాతీయ చిహ్నాన్ని ఆమోదించిన తేదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతీయ చిహ్నాన్ని ఆమోదించిన తేదీ ఏది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున జాతీయ చిహ్నాన్ని అయితే ఆమోదించారు నెక్స్ట్ జాతీయ పతాకం చూడండి జాతీయ పతాకం మన జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం అని అంటారు మన జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం అంటారు జాతీయ పతాకం యొక్క పొడవు వెడల్పుల నిశ నిష్పత్తి త్రీ ఇష్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జాతీయ పతాకం యొక్క పొడవు వెడపు నిష్పత్తి ఎలా ఉండాలి అంటే త్రీ టూ లో మాత్రమే ఉండాలి ఈ పతాకంలో పైన కాషాయం మధ్యలో తెలుపు కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి అదో వద్ద చూడండి మీకు ఇక్కడ ఇమేజ్ మన తెలిసిందే తెలిసిందేది జస్ట్ ఇమేజ్ అయితే పెట్టాను పతాకం పైన కాషాయం మధ్యలో తెలుపు కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి తెలుపు రంగు మధ్య భాగంలో తెలుపు రంగు మధ్య భాగంలో ముదురు నీలం అంటే నావీ బ్లూ రంగులో అశోక చక్రం కూడా ఉంటుంది ఈ అశోక చక్రంలో మొత్తం ఇరవై నాలుగు ఆకులు అంటే ఇరవై నాలుగు స్పోక్స్ అనేవి ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఆకులు కూడా ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి నెక్స్ట్ ఇరవై నాలుగు ఆకులు ధర్మానికి న్యాయానికి క్రమశిక్షణకి సంకేతాలని కూడా చెప్పవచ్చు ధర్మ చక్రం ప్రాచీన సంస్కృతికి అభివృద్ధికి సంకేతం గుర్తుపెట్టుకోండి ధర్మచక్రం అంటే ప్రాచీన సంస్కృతికి అభివృద్ధికి సంకేతం కాషాయం రంగు ధైర్యానికి త్యాగరీతికి దేశభక్తికి సూచిక ఇంపార్టెంట్ కాషాయన రంగు ధైర్యానికి త్యాగానికి దేశభక్తికి సూచిక తెలుపు రంగు మరి శాంతికి సత్యానికి నిజానికి అను మరియు శాంతికి సూచిక ఆకుపచ్చ రంగు విశ్వాసం నమ్మకానికి పరాక్రమానికి చిహ్నంగా చెప్తారు త్రివర్ణ పథకాన్ని రాజ్యాంగ పరిషత్ సెవెన్ జులై ట్వంటీ టూ ఆమోదించింది ఇది కూడా ఎగ్జాంపుల్ అడిగిన బిట్టు త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున మన జాతీయ జెండాను అధికారికంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పార్లమెంటు పై అయితే ఎగరవేశారు అంటే తెల్లారితే పదిహేను అనగా ఎగరవేయడం జరిగింది మరి ఈ త్రివర్ణ పతకాన్ని రూపొందించింది ఎవరు అంటే మన తెలుగు వ్యక్తి అయినటువంటి పింగలి వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తొలిసారిగా ఐఎన్సి సమావేశం విజయవాడలో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పింగలి వెంకయ్య గారు జాతీయ పతాకమును గాంధీజీకి ఇచ్చారు ఇక్కడ రెండు పాయింట్స్ చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తొలిసారిగా సమావేశం ఆంధ్రలో జరిగింది అది కూడా ఇక్కడ విజయవాడలో జరిగిందన్నమాట అప్పుడు ఈ పింగల్ వెంకయ్య గారు అంట జాతీయ పతాకాన్ని ఎవరికి అందజేశారు గాంధీజీకి అందజేశారు అప్పుడు జాతీయ జెండా మధ్యలో చరకా ఉండేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి స్వతంత్రం వచ్చేనాటికి మాత్రమే ఏంటిది మధ్యలో అశోక చక్రం ఉంది అంతకుముందు చరకా ఉండేది చూడండి దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇక్కడ ఇచ్చాను అశోక్ని ధర్మచక్రం ప్లేస్లో చరకా ఉందనమాట తర్వాతి కాలంలో చరకాలను తొలగించి అశోక ధర్మ చక్రాన్ని జాతీయ జెండాలో రూపొందించారు నెక్స్ట్ జాతీయ జెండా కోడ్ అంటారు గుర్తుపెట్టుకోండి జాతీయ జెండా కోడ్ అని చెప్పి ఒకటి తయారు చేశారు చాలా ఇంపార్టెంట్ జాతీయ జెండా కోడ్ ను రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి తీసుకొచ్చారు చాలా ఇంపార్టెంట్ జాతీయ జెండా కోడ్ రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం లోపు మాత్రమే జెండాను ఎగరవేయాలి అదవుతుందా అంటే ఉదయం ఒక ఏడు గంటల తర్వాత సాయంత్రం ఒక ఆరు గంటల లోపు మాత్రమే దీన్ని ఎగరవేయాలి జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఖచ్చితంగా త్రీ టూ ఉండాలి చూడండి ఇక్కడ జాతీయ జెండా నిచ్చాం జెండా స్థూపం లేదా కర్ర తెలుపు రంగులో ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి జాతీయ జెండాలో ఏ కలర్స్ ఉంటాయో చాలా మందికి తెలుసు కానీ ఆ మరి ఆ జాతీయ జెండాకి ఎగరటానికి కారణమైనటువంటి ఆ స్థూపం అనమాట ఇనప స్థూపం కానీ కర్ర కానీ ఉంటారు కదా యాక్చువల్గా అది ఏ రంగులో ఉండాలి అంటే తెలుపు రంగులో ఉండాలి మనకి ఎగరేసేటప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఎక్కడైనా సరే ఆ కర్రకి లేదా ఆ స్థూపానికి కూడా ఒక క్లాత్ లాగా లేదంటే ఆ దండలాగా లేదంటే పూలని చుట్టేస్తారు అనమాట ఒకవేళ చుట్టకుండా ఉంటే అది ఏ కలర్లో ఉండాలి ఆ కర్ర తెలుపు రంగులో ఉండాలి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది నెక్స్ట్ జాతీయ జెండాను ఎటువంటి దుస్తులపై ముద్రించరాదు అదోనా ఎవరైనా ఫ్యాషన్ గా ఎటువంటి బట్టలపై కూడా ముద్రించడానికి రాదు ప్రత్యేక వ్యక్తులు కాకుండా ఎవరి అంతిమ సంస్కార యాత్రలలో జాతీయ జెండాను ఉపయోగించరాదు ఇది కూడా అనమాట ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరు చనిపోయినా ఒక పొలిటీషియన్ అనమాట అతని మీద ఎన్ని కేసులైనా ఉండండి అండి ఎంత చెడ్డ పేరైనా ఉండనివ్వండి ఆ పొలిటీషియన్ చనిపోతే ఏం చేస్తున్నారు ఆయన ఒంటి మీద కూడా సంస్కార యాత్ర అంతిమ సంస్కార యాత్రలో జాతీయ జెండాను ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రత్యేక వ్యక్తులు కాకుండా ఎవరి అంతిమ సంస్కారాల యాత్రలో జాతీయ జెండాను ఉపయోగించరాదు జాతీయ జెండా పక్కన ఏ జెండా కూడా త్రివర్ణ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో ఉండరాదు అదో ఉందా ఒక జాతీయ జెండా పక్కనే తన పార్టీ జెండా పెట్టాలనుకోండి ఖచ్చితంగా త్రివర్ణ పతాకం కంటే తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఎత్తులో అయితే ఉండరాదు నెక్స్ట్ మరి జాతీయ జంతువు జాతీయ జంతువు తీసుకున్నట్లయితే మన జాతీయ జంతువు పెద్ద పులి అంటారు లేదా రాయల్ బెంగాల్ టైగర్ అంటారు చూడండి ఇమేజ్ కూడా ఇచ్చాము ఇక్కడ పెద్ద పులి లేదా రాయల్ బెంగాల్ టైగర్ అంటారు మరి ఈ పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం కనుక తీసుకున్నట్లయితే పాంతెరా టైగ్రిస్ అంటారు పాంతెరా టైగ్రిస్ అట్ లేదా లిన్నేయస్ అనే పేరుతో కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు కూడా సింహం మన జాతీయ జంతువుగా ఉండేది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ టూ వరకు సింహం మన జాతీయ జంతువుగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ ప్రభుత్వం పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించింది అదోనా నైన్టీన్ సెవెంటీ వరకు సింహం నైన్టీన్ సెవెంటీ టూ నుంచి పెద్ద పులి అయింది ఇందిరాగాంధీ ప్రభుత్వం గుర్తించింది అనమాట మరి పులి దేనికి సంకేతం అంటే శక్తికి ధైర్యానికి సంకేతం టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే కైలాస సంకాలియా అంటారు కైలాస సంకాలియా అనే వ్యక్తిని టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు మరి జులై ఇరవై తొమ్మిదిన ప్రపంచ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఒకటిన దేశంలో పులులను సంరక్షించడానికి ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరం ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఒకటిన మరి అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు అంటే ఇందిరాగాంధీ గారే అనమాట ఇదంతా ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది నెక్స్ట్ భారతదేశంలో మొత్తం పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కింద ఇంపార్టెంట్ ఎందుకు అంటే అంతకుముందు భారతదేశంలో యాభై ఏ ఉన్నాయన్నమాట కానీ లాస్ట్ ఇయర్ ఏం చేశారు అంటే కొత్తగా మూడు పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు దాంతో ఎంతగా మారింది యాభై మూడు లాస్ట్ ఇయర్ జరిగిందనమాట అదవుతున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ యాభై ఒకటో దానిగా ఏంది చేర్చారు అంటే శ్రీవిల్లి పుత్తూర్ మేఘామలై అంటారు గుర్తుపెట్టుకోండి శ్రీవిల్లి పుత్తూర్ మేఘామలై తమిళనాడు రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని యాభై ఒకటవ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు మరి యాభై రెండోది వచ్చేటప్పటికి రామ్ఘర్ విష్ దారి అంటారు అదొద్దా రామ్ఘర్ విష్ దారి టైగర్ శాంక్చురీ అంటారు ఎక్కడ ఉంది అంటే ఇది రాజస్థాన్ లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని గుర్తించారు నెక్స్ట్ యాభై మూడోది వచ్చేటప్పటికి గురు గాసిదాస్ నేషనల్ పార్క్ అండ్ తమోర్ పింగ్లా వైల్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు చూడండి జాగ్రత్తగా రాసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు గురు గాసిదాస్ నేషనల్ పార్క్ అండ్ తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు ఛత్తీస్గఢ్ లో ఉంది దీన్ని కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించాడు అలా ఈ మూడిటిని గుర్తించడం వల్ల ప్రస్తుతం భారతదేశంలో మొత్తం పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య యాభై మూడు అయిందని గుర్తుపెట్టుకోండి పులుల రాష్ట్రం అని దేన్ని పిలుస్తారు అంటే మధ్యప్రదేశ్ని పిలుస్తారు పులుల సంఖ్యని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు పులుల సంఖ్యను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు అంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి లెక్కిస్తారు లాస్ట్ టైం మనకి రెండు వేల పద్దెనిమిదిలో లెక్కేసారు మళ్ళా రెండు వేల ఇరవై రెండులో లెక్కేయాలన్నమాట అంటే ఈ సంవత్సరం మళ్ళీ లెక్క అయిపోతున్నారు దీన్ని రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం దేశంలో ఇరవై తొమ్మిది అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు అధికారికంగా అయితే ఉన్నాయి ఈ రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అన్నమాట అందుకే మధ్యప్రదేశ్ ని పులుల రాష్ట్రంగా మనం అయితే పిలుచుకుంటాము నెక్స్ట్ భారతదేశ జాతీయ పక్షి చూడండి భారతదేశ జాతీయ పక్షి పక్కనే మనకు వచ్చేసింది ఏంటిది నెమల అనమాట భారతదేశ జాతీయ పక్షి నెమలి మరి నెమలి శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్ అంటారు పావో క్రిస్టేటస్ అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి నెమలిని జాతీయ పక్షిగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో గుర్తించారు నెక్స్ట్ భారతదేశ జాతీయ జలచరం అనమాట భారతదేశ జాతీయ జలచరం ఏది అంటే డాల్ఫిన్ ఏంటిది డాల్ఫిన్ దీనినే ఆక్వాటిక్ యానిమల్ అని అంటారు అదొద్దనా భారతదేశ జాతీయ జల జరాన్ని డాల్ఫిన్నే ఆక్వాటిక్ యానిమల్ అని కూడా పిలుస్తారు రెండు వేల తొమ్మిదిలో జాతీయ జలచరంగా డాల్ఫిన్ ను గుర్తించారు అదొద్దన రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గుర్తించింది అనమాట దీన్ని డాల్ఫిన్ శాస్త్రీయ నామం ప్లాట నిష్ఠ గంజేటిక అంటారు రాసాను చూడండి ఇంగ్లీష్ లో కూడా రాశాను ఒకరేళ ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ప్లాట నిష్ఠ గంజేటిక డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం భారత వన్యపాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ వన్ లో డాల్ఫిన్ ను చేర్చారు అదొక వన్యపాణి సంరక్షణ చట్టం ఉందనగా మనకు ఒక యాక్ట్ ఉంది దాంట్లో షెడ్యూల్స్ ఉన్నాయి షెడ్యూల్ వన్ లో ఈ డాల్ఫిన్ అనే దాన్ని కూడా చేర్చారని చెప్తారు నెక్స్ట్ భారత జాతీయ పుష్పం పుష్పంగానక మనం తీసుకున్నట్లయితే తామర పువ్వు ఏంటిది తామర పువ్వు మరి తామర పువ్వు యొక్క శాస్త్రీయ నామం నెలుంబో న్యూసిఫెరా గెర్టస్ అంటారు న్యూసిఫెరా గెర్టన్ అంటారు గుర్తుపెట్టుకోండి నెలుంబో న్యూసిఫెరా ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది తామర పువ్వు నాగరికతకు సంస్కృతికి చిహ్నంగా ఉంటుంది నెక్స్ట్ భారత జాతీయ ఫలం అది ఉందా నేషనల్ ఫ్రూట్ అనమాట మామిడి అని చెప్పుకోవచ్చు మామిడి యొక్క శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా అంటారు మాంజిఫెరా ఇండికా అంటారు పండ్ల రారాజు లేదా ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అంటే మామిడి ఎగ్జామ్ ఒకసారి అడిగిన బిట్టి గుర్తు పెట్టుకోండి పండ్ల రారాజు అని దేన్ని పిలుస్తారు అంటే మామిడి భారత జాతీయ వృక్షంగా మర్రి చెట్టు ఉంటుంది భారత జాతీయ వృక్షం ఏంటది మర్రి చెట్టు మరి మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం తీసుకున్నట్లయితే ఫైకస్ బెంగా లెన్సెస్ అంటారు ఫైకస్ బెంగా లెన్సెస్ అనేది ఒక మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం నెక్స్ట్ భారత జాతీయ క్రీడ హాకీ ఏంటిది భారత జాతీయ క్రీడ ఆ హాకీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్య ఒలింపిక్స్ లో ఆరు సార్లు భారతదేశం హాకీలో స్వర్ణం సాధించింది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశం అంట ఇరవై ఎనిమిది నుంచి యాభై ఆరు లోపు మొత్తం ఆరు సార్లు హాకీలో స్వర్ణం సాధించింది అందుకే స్వతంత్రం వచ్చిన కొత్తలో క్రికెట్ అంతగా డెవలప్ అవ్వలేదు అప్పటికి అందుకని ఏం చేశారు అంటే హాకీని జాతీయ క్రీడగా గుర్తించడం జరిగింది హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు అంటే ధ్యాన్ చంద్ని పిలుస్తారు ఆరుసార్లు గెలవడానికి గల ప్రధాన కారకుల్లో ఎవరు అంటే ధ్యాన్ చంద్ అనమాట ఈ ధ్యాన్చంద్ యొక్క జయంతి ఏ రోజు అంటే పంతొమ్మిది వందల యా ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఈయన జయంతిని పురస్కరించుకునే ప్రతి సంవత్సరము కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాం జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆ రోజే ఎందుకు జరుపుకుంటాం అంటే ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే కాబట్టి అదొకనా ఇలా ఇంపార్టెంట్ డేస్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతున్నాడు మీరు కనుక నా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాటి మీద పన్నెండు నెలలకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేశాను ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే జనవరి టు డిసెంబర్ అన్ని వీడియోస్ కూడా దొరుకుతాయి నెక్స్ట్ జాతీయ వారసత్వ జంతువు దేనిగా పిలుస్తారు అంటే ఏనుగు భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏంటిది ఏనుగు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో ఏనుగును ప్రకటించింది ఏదో రెండు వేల పదిలో ఏనుగును గుర్తించారనమాట మరి భారతదేశ జాతీయ నది ఏది అంటే గంగా నది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో గంగా నదిని ప్రకటించింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి భారతదేశ జాతీయ నది గంగా నది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో గంగా నదిని ప్రకటించింది ఇదంతా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో జరిగింది నెక్స్ట్ భారతదేశ జాతీయ గీతం చాలా ఇంపార్టెంట్ భారతదేశ జాతీయ గీతం జనగణ మన చూడండి జనగణ మనలో భాగ్య విధాత అనే మాట ఎన్నిసార్లు వస్తుంది లాస్ట్ టైం రైల్వే ఎగ్జామ్ అడిగిన బిట్ ఇది జనగణ మనలో అంట భాగ్య విధాత అనే మాట ఎన్నిసార్లు వస్తుంది అంటే రెండు సార్లు వస్తుంది ఒకసారి మీరు పాడు చూడండి భాగ్య విధాత అనేది టూ టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట నెక్స్ట్ జనగణ మనలో జయహే అనే మాట ఎన్నిసార్లు వస్తుంది ఇది కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్టు జయహే అనేది ఎన్నిసార్లు వస్తుంది అంటే మొత్తం సిక్స్ టైమ్స్ వస్తుంది నెక్స్ట్ జాతీయ గీతాన్ని రచించినది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు జాతీయ గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని మొదటిసారిగా ఆలపించిన సంవత్సరం చాలా ఇంపార్టెంట్ జాతీయ గీతాన్ని మొదటిసారిగా ఆలపించిన సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కలకత్తా సమావేశంలో మొదటిసారిగా దీన్నైతే పాడారు ఈ పంతొమ్మిది వందల పదకొండులోనే దీనిని సరళాదేవి చౌదూరా అని ఆలపించారు సరళాదేవి అనే మాట గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పదకొండులో దీన్ని ఆలపించిన మహిళ ఎవరు అంటే సరళాదేవి జనగణ మనను ఆలపించడానికి పట్టు సమయం అది ఎంత సమయం పట్టిద్ది దీన్ని పాడడానికి అంటే యాభై రెండు సెకండ్లు పట్టింది రవీంద్రనాథ్ ఠాగూర్ మొదట జాతీయ గీతాన్ని బెంగాలీ భాషలో రచించాడు ఎందుకు అంటే అతను బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు కాబట్టి బెంగాల్ భాషలోనే రచించాడు ఠాగూర్ రచించిన పూర్తి గీతంలో మొత్తం ఐదు చరణాలు ఉంటాయి గుర్తుపెట్టుకుంటే ఆయన జనగణమనం రాశాడు కదా మొత్తం దాంట్లో ఎన్ని చరణాలు ఉన్నాయి అంటే ఐదు చరణాలు ఉన్నాయి అయితే తొలి చరణంలో మాత్రమే అదోదిన తొలి చరణంలో ఐదు లైన్లను మాత్రమే మనం జాతీయ గీతంగా ఆమోదించాము అదో వద్ద ఆయన మొత్తం ఐదు చరణాలు ఉంటాయంట తొలి చరణంలో ఫస్ట్ ఫైవ్ లైన్స్ ను మాత్రమే మనం జాతీయ గీతంగా ఆమోదించుకున్నాం నెక్స్ట్ ఠాగూర్ తత్వబోధిని అనే పత్రికలో భారత విధాత అనే పేరుతో ఈ గీతాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పన్నెండులో ప్రచ ప్రచురితం చేశాడు గుర్తుపెట్టుకోండి తత్వ బోధిని అనే పత్రికలు అంట భారత విధాత అనే పేరుతో దీన్ని ప్రచురించాడు అని చెప్తున్నారు ఈ గీతాన్ని ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆంగ్లంలోకి అనువాదించాడు చూడండి ఫస్ట్ రాసిందిన బెంగాలీ భాషలో తర్వాత ఈయనే ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు ఏ సంవత్సరం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏ పేరుతో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో బిటి కాలేజ్ లో ఠాగూర్ దీనిని ఆంగ్లంలోకి అనువదించాడు చూడండి మన తెలుగు రాష్ట్రాలలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోని ఒక కాలేజీలో కూర్చొని నా ఆంగ్లంలోకి అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో తర్జుమా చేశారు మరి జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున దీనిని ఆమోదించారు నెక్స్ట్ భారతదేశ జాతీయ గేయం అనమాట భారతదేశ జాతీయ గీతం అయితే జనగణమన భారతదేశ జాతీయ గేయం అయితే వందే మాతరం ఈ వందే మాతరాన్ని రచించినది ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ అంటారు బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రాన్ని మొదటిగా సంస్కృత భాషలో చటర్జీ రాశాడు చూడండి జనగణమనైతే ఠాగూర్ ఫస్ట్ బెంగాలీ భాషలో రాశాడు వందే మాత్రాన్ని అయితే బంకిం చంద్ర చటర్జీ సంస్కృత భాషలో రాశాడు సంస్కృత భాషలో ఉన్న ఈ వందే మాతరాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసిన వ్యక్తి ఎవరు అంటే అరవింద ఘోష్ అదే జనగణమన్నైతే ఠాగూరే ఏం చేశాడు ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు కానీ వందే మాత్రాన్ని మాత్రం అరవింద ఘోష్ ఆంగ్ల భాషలోకి తర్జుమా చేశాడు నెక్స్ట్ చటర్జీ రాసిన అదో ఉన్న చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ అనే నవలలో జాతీయ గేయం మొదటిసారిగా రాయబడింది ఉన్న ఆయన ఒక నవల రాసుకున్నాడు ఆ నవల పేరు ఆనంద్ మఠ్ దాంట్లో జాతీయ గీతం అనేది రాయబడింది ఆనంద్ మఠ్ నవల పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురితం అయ్యింది ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఇయర్ గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనందమట్టు గ్రంథంలో మరి ప్రధానంగా దేని గురించి వివరించబడింది అంటే సన్యాసుల తిరుగుబాటు అంటారు సన్యాసులు బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి సన్యాసులు చేసినటువంటి తిరుగుబాటుని బంకించంద్ర చటర్జీ ఆనంద్ అనే గ్రంథంలో అయితే వివరించాడు వందే మాతరాన్ని మొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో పాడారు గుర్తుపెట్టుకోండి జనగణమన్న అయితే పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తా సమావేశమే వందే మాతరాన్నైతే పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తా సమావేశంలోనే నెక్స్ట్ జాతీయ గేయాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఆమోదించారు జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని రెండింటినీ ఒకే రోజు ఆమోదించారనమాట next up. భారత జాతీయ కాలమానం గుర్తుపెట్టుకోండి భారత జాతీయ కాలమానాన్ని ఎలా గుర్తించారు అంటే దేనిగా గుర్తించారు అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశంగా గుర్తించారు గ్రీనిచ్ కాలమానం అయితే జీరో డిగ్రీల రేఖాంశం అంటారు అదో గ్రీనిచ్ కాలమానం అయితే జీరో డిగ్రీల రేఖాంశం భారత కాలమానం అయితే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం ఐదున్నర గంటల ముందుంటుంది అదోనా గ్రీనిచ్ కాల కాలమానం కంటే భారత కాలమానం అంట భారత సమయం సమయం కన్నా భారత సమయం గంటల రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని ప్రయాణిస్తుంది అంటే రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది మరి ఏంటి ఐదు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఒకటి ఉత్తరప్రదేశ్ అలహాబాద్ రెండు మధ్యప్రదేశ్ జబల్పూర్ మూడు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నాలుగు ఒరిస్సా కోరాపూర్ ఐదు ఆంధ్రప్రదేశ్ కాకినాడ అంటారు ఈ ఐదు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల గుండా పోతుంది అంటే కేవలం ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది మరి అదేంటి అంటే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటారు ఈ పుదుచ్చేరిలోని యానం అనే ప్రాంతం గుండా ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ప్రయాణిస్తుంది నెక్స్ట్ జాతీయ క్యాలెండర్ ను జాతీయ క్యాలెండర్ ను పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై రెండో తారీఖున ఆమోదించారు జాతీయ క్యాలెండర్ ను గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా తయారు చేశారు గుర్తుపెట్టుకోండి జాతీయ మన క్యాలెండర్ ని గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా తయారు చేశారు ఈ క్యాలెండర్ లో సంవత్సరం ఆధారంగా అదొవ గ్రెగేరియన్ క్యాలెండర్ లో సంవత్సరాన్ని ఆధారంగా చేసుకున్నారు దాని ప్రకారం చైత్రం అనేది తొలి మాసం ఫాల్గుణం అనేది చివరి మాసంగా ఉంటుంది నెక్స్ట్ శక సంవత్సరం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిన ప్రారంభమయ్యింది సంవత్సరం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిన ప్రారంభమయ్యింది శక సంవత్సరంలో రోజుల సంఖ్య తీసుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు సాధారణ శక సంవత్సరం మార్చి ఇరవై రెండుతో ప్రారంభం అవుతుంది అదే లీపు శక సంవత్సరం అయితే ఒక రోజు ముందే అనమాట మార్చి ఇరవై ఒకటితోనే ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు ఇది మనకి చూడండి టోటల్గా ఈ జాతీయ చిహ్నాలకు సంబంధించింది జాతీయ చిహ్నం ఏంటి అదేవిధంగా జాతీయ గీతం ఏంటి జాతీయ గేయం ఏంటి జాతీయ క్రీడ ఏంటి జాతీయ ఏంటి జంతువు ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్గా అడిగినటువంటి బిట్స్ అనమాట ఓకే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చివరి వరకు చూసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఇంకొక వీడియోతో మళ్ళా మీ ముందుకైతే నేను వస్తాను థ్యాంక్ యూ